హై వ్యూవర్స్, ఈరోజు అండ్ రేపు కరోనా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా. ఇటువంటి సందర్భంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే మన్సుఖ్ మాండవయ్య ఒక అలర్ట్ జారీ చేశారు. మరి ఎందుకో ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. మీరు టెస్టుల సంఖ్య పెంచండి అని. అన్ని రాష్ట్రాలకు టెస్టుల సంఖ్య పెంచమన్నారు, మరి ఏపీలో ఎందుకు పెట్టలేదు టెస్ట్ సంఖ్య పెంచండి అన్నారు. మరి అక్కడ టెస్ట్లను తక్కువ చేస్తున్నట్టు నాకు తెలియటం. బట్ నేను మరలా చెప్తున్నా, కరోనా సమయంలో ముందు పారాసెటమాల్ అన్నా బ్లీచింగ్ పౌడర్ అన్నా సరే పరల కొంతలో కొంతవరకు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే టెస్టులు చేయటం కానీ మెడిసిన్ అందించడం కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మాత్రం బాగా స్టెప్స్ అయితే తీసుకున్నారు. సో పాయింట్కి వద్దాం. అసలు ఈ కరోనా మాక్ డ్రిల్ అంటే ఏంటి, అండ్ 24 గంటలు నమ్మదైన కేసులు ఏంటి, అండ్ ఎందుకు కేసులు పెడుతున్నాయని డాక్టర్స్ చెప్పారు అఫీషియల్స్ అన్నప్పుడు, ఫస్ట్ వన్, 24 గంటల్లో 5,880 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం యాక్టివ్ కేసులు వచ్చేసి 35,300కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 14 మంది చనిపోయారు. ఎక్కువ కేసులు వచ్చేసి దేశ రాజధాని ఢిల్లీలోనే 690 కేసులు నమోదైంది. ఇక ఎందుకు కేసులు పెరుగుతున్నాయి? ఫస్ట్ రీజన్, కరోనా వెళ్ళిపోయిందని చెప్పేసి జనాలు ప్రికాషన్స్ ఏమి తీసుకోండి అట్టబడితే అట్టా ఉన్నారు. సెకండ్ రీజన్, జనాలు వచ్చేసరికి ప్రికాషన్స్ అనేవి తీసి పక్కన పెట్టినట్టయితే ఈ కొత్త వేరియంట్ ఉంది చూశారు, XBB.1.1.16, దానివల్ల కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఓకే, అండ్ థర్డ్ వన్ సంబంధించి ఎన్ని చెప్తున్నా సరే నెగ్లిజెన్స్. ఫస్ట్ది వచ్చేసి ఏ మందులే ఎప్పుడు వెళ్ళిపోయింది అన్నది. రెండు, కొత్త వేరియంట్ వల్ల కేసులు. మూడు, చెప్తున్నా సరే ప్రభుత్వం పట్టించుకోకపోవటం, దానివల్ల కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇక కరోనా మాక్ డ్రిల్ అంటే ఏంటంటే, కరోనా వచ్చింది కేసులు పెరిగినాయి అన్నప్పుడు ఆసుపత్రులు సౌకర్యాలు ప్రాపర్ వేలో ఉన్నాయా లేవని చెక్ చేస్తారు. అలా బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, అదేవిధంగా ఐసీయూలు, ఇన్ కేస్ ఎమర్జెన్సీ కనుక వచ్చేసినట్టయితే స్టాఫ్ సిద్ధంగా ఉన్నారా లేదా, లైక్ ఇవన్నీ అనుకోవచ్చు. కరోనా మాక్ డ్రిల్ అంటే అదే అన్నట్టు. అన్ని సౌకర్యాలు సరిగా ఉన్నాయా లేదా, అంత స్టాఫ్ సరిగా ఉన్నారా లేదా, ఉన్నటువంటి అన్ని సరిగా పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవటం. అంటే ఒక రకం చెప్పాలంటే అలర్ట్ అవుతూ ఉన్నారన్నమాట. సో కరోనాకు సంబంధించి అది ప్రజెంట్ అప్డేట్. జాగ్రత్తగా అయితే ఉండండి.